హలో యూఎస్, పోయినసారి నేను మనకి మట్టి లేకుండా తోటకూర చెట్టు ఎలా పెంచానో చూపించాను కదా, దాని అప్డేట్ ఇప్పుడు ఇస్తున్నాను. ఇక్కడ నేను దీంట్లో ఒక తోటకూర చెట్టే కాకుండా గోంగూర చెట్లు కూడా పెంచాను. దాంట్లో ఆ రోజు జల్లిన విత్తనాలతో ఈ చిన్న చిన్న మొక్కలు కూడా పక్కన నుంచి వచ్చాయి. చూడండి ఎంత పెద్ద పెరిగిందో. యాక్చువల్లీ విత్తనాలు వచ్చే వరకు ఉంచకూడదు చెట్టు అని అంటారు చాలామంది, కాకపోతే విత్తనాలు సేకరించడానికి కోసం అని చెప్పి ఉంచాను. దీని నుంచి ఒక 2-3 టైమ్స్ ఆకులు కూడా కట్ చేశాను నేను, చాలా వెడల్పుగా వచ్చాయి ఆకులు కూడా. ఇప్పుడు మీకు చూపిస్తున్న థర్డ్ టైం వచ్చిన ఆకులు ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. అసలు ఏమాత్రం మట్టి లేకుండా ఈ ఆకుకూరలు ఇలా పెరుగుతున్నాయంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు కూడా. చూడండి ఎంత పొడవుగా, అంటే ఎంత పొడవుగా పెరుగుతాయో చూద్దాం అని చెప్పేసి కూడా వదిలేశాను నేను. ఇలా వచ్చిన విత్తనాలని సేకరించుకొని మనము మళ్ళీ యూజ్ చేసుకుంటే మంచిదని చెప్పేసి విత్తనాలు వచ్చే వరకు ఆగాను. చెట్టు మొత్తము వేర్ల నుంచి తీసేద్దామని అనుకుంటే పక్కనున్న గోంగూర చెట్లు వాటి వేర్లు అవన్నీ డిస్టర్బ్ అవుతాయని చెప్పి స్టెమ్స్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం నేను విత్తనాలు సేకరించడం తోటకూర చెట్టు నుంచి. లాస్ట్ టైం వచ్చినవి దీంట్లోనే చల్లేశాను, కాకపోతే చాలా తక్కువ క్వాంటిటీలో వచ్చాయి. ఈ తోటకూర కాడలతో కూడా చారు అలాంటివి చేసుకుంటారు చాలామంది, చాలా హెల్దీ అంటారు. కాకపోతే ఇప్పుడు ఓన్లీ విత్తనాలు సేకరించే పర్పస్ కాబట్టి నేను ఇలా వాటిని సపరేట్గా వేరే దగ్గర పెట్టకుండా ఇలా పెట్టేస్తున్నాను. చాలా ఫ్రెష్గా హెల్దీగా ఉన్న తోటకూర మొక్క, దీని నుంచి ఓన్లీ విత్తనాలు వచ్చిన పార్ట్ వరకు మాత్రమే కట్ చేస్తున్నాను. ఇవి ఆల్రెడీ తుంచి కట్ చేస్తుంటేనే దాంట్లో నుంచి విత్తనాలు అన్నీ రాలి, అదే టబ్లో పడిపోయాయి, కొన్ని కింద పడిపోయాయి, కొంచెం దానికి స్టిక్ అయి ఉన్నాయి మాత్రమే ఆగాయి అనుకుంటా. ఇవి కట్ చేసి పక్కకు పెట్టే టైంలోనే మనకు పక్కన నేల మీద చూడండి ఎన్ని విత్తనాలు పడిపోయాయో. చేతిలో కూడా చాలా వచ్చేసినాయి అప్పుడే. దీనిలో కొన్ని పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది గ్రీనిష్ కలర్లో, ఇవి కూడా సపరేట్ చేసి అన్నీ మనము 1-3 డేస్ ఇంట్లోనే నీడలో ఆరబెట్టుకున్నా పర్వాలేదు, అవి కూడా కలర్ చేంజ్ అవుతాయి. లేదు అని అంటే ఇవి కంప్లీట్గా బ్రౌన్ కలర్లో ఏదాకా ఉంచినట్టయితే అవన్నీ కూడా రాలిపోయి అదే టబ్లో పడిపోతాయి. చూడండి ఇవన్నీ నీడలో ఆరబెట్టాను, నీడలో ఆరబెట్టి ఒక జిప్ లాక్ కవర్లో స్టోర్ చేసుకున్నాను.